హాయ్, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంజు హ్యాండ్వర్క్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? చూడండి, ఈ బ్లౌజ్ డిజైన్ మిర్రర్ వర్క్ చూపిస్తున్నాను. ప్లాస్టిక్ మిర్రరు 2 తీసుకున్నానండి నేను, ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది, వంగిపోకుండా బెండ్ అవ్వదండి అసలుకే. అందుకే గ్లాస్ మిర్రర్కి బదులుగా ఇలా రేక్ మిర్రర్ తీసుకున్నాను. మీతో ఇంతకుముందే ఈ బ్లౌజ్ గురించిన 3 వీడియోస్ షేర్ చేశానండి. మీతో చెప్పాను కదండి బ్లౌజ్ కంప్లీట్ అవ్వగానే వీడియో చేస్తానని. ఇది లాస్ట్ మిర్రర్ అండి, ఇది వేస్తే కంప్లీట్ అయిపోతుంది, అందుకనే వీడియో చేస్తున్నాను. చూడండి, ఇలా స్టార్ షేప్ మొత్తం క్లాత్కి మిర్రర్ స్టిక్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్నాక మిర్రర్ చుట్టూ ఇలా నీడిల్ని ఆ లైన్ లోపల నుంచి తీసుకొని మళ్ళీ మిర్రర్ బార్డర్కి కొంచెం క్లాత్కి నీడిల్ తీసుకోవాలండి. మళ్ళీ రింగ్ వేసేసుకోవాలి. మళ్ళీ సేమ్ క్లాత్కి నీడిల్ని కొంచెం తీసుకొని మళ్ళీ రింగ్ వేసేసుకోవాలి. నీడిల్ని కొంచెంగా తీసుకోవాలండి క్లాత్కి. ఇలానే మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ చేశాను ఈ స్టిచ్, ఈ మిర్రర్ స్టిచ్ మీద కూడా. చూడండి, మిర్రర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయిన తర్వాత కిందికి తీసేసుకోవాలండి నీడిల్ అనేది. బ్యాక్ కూడా చూపిస్తానండి ఇప్పుడు మీకు. నీడిల్ కిందికి దించిన తర్వాత అంత కుచ్చు కుచ్చుగా ఏముండదండి, నీట్గా ఉంటుంది, థ్రెడ్ కూడా వేస్ట్ అవ్వదు ఈ స్టిచ్కి అయితే, ఈ మిర్రర్ స్టిచ్కి. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా, పర్ఫెక్ట్గా వచ్చింది కదా రౌండ్. చూడండి, ఓన్లీ మనం స్టార్ షేప్ వేసుకునేటప్పుడు లైన్స్ ఉంటాయి కదండి, అవే మనకి విజిబుల్ అవుతాయి అంతే. చూడండి ఫ్రెండ్స్, ఫుల్లీ కంప్లీటెడ్ బ్లౌజ్ డిజైన్ అండి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది మొత్తం, అందుకని వీడియో చేస్తున్నాను. చెప్పాను కదండి బ్లౌజ్ కంప్లీట్ కాగానే మీకు వీడియో చేసి చూపిస్తానని. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. మీకు స్లీవ్స్ డిజైను ముందే వీడియో షేర్ చేశాను కదండి, ఇది అదే. చూడండి, స్లీవ్ మొత్తం ప్లాస్టిక్ మిర్రర్స్తో వేశానండి, కాకపోతే డబల్ తీసుకున్నాను, స్ట్రాంగ్గా ఉంటుందండి. చూడండి, అస్సలు వంగిపోదండి, చాలా స్టిఫ్గా ఉంటుంది. మల్టీ కలర్ థ్రెడ్ వాడానండి దీనికి, మొత్తం యాంకర్ థ్రెడ్డే వాడానండి నేను మొత్తం బ్లౌజ్కి. చూడండి, మిడిల్లో మాత్రం మిర్రర్స్కి మిర్రర్స్కి గ్యాప్స్లో ఇలా ప్లస్ లాగా ఇచ్చి ఫ్రెంచ్ నాట్స్ ఇచ్చానండి, 4 ఫ్రెంచ్ నాట్స్ మాత్రం సేమ్ కలర్ తీసుకున్నానండి, ఒకే కలరు, గ్రీన్ కలరు, పేల్ గ్రీను అలా తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్కి షోల్డర్ పార్ట్కి వచ్చేసి ఇలా ఉంటుంది కదండి, అటాచ్మెంట్ భాగంలో ఇలా వేసానండి, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను బాగుంటుందని చెప్పి. ఎలా ఉందండి, నచ్చింది కదా మీకు? వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి వర్క్ అనేది, నచ్చితే ట్రై చేసి ఎలా ఉందనేది, ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకేదైనా ఎంబ్రాయిడరీ డిజైన్స్ కావాలి అంటే నాతో షేర్ చేసుకోవచ్చు, నేను కంపల్సరీగా వేసి చూపిస్తానండి మీకు. ఈ డోరీ పార్ట్ కూడా మీకు వేసి చూపించలేదు, బార్డర్ డిజైను కంపల్సరీ ఆ వీడియో కూడా చేసి చూపిస్తానండి. ఓకేనా? చూడండి, ఇదైతే మొత్తం మల్టీ కలరేనండి, ఫ్లవర్కి ఇచ్చిన కలర్ మాత్రం మళ్ళీ అయితే ఇవ్వలేను. చూడండి, లీవ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చానండి, లీవ్స్ లీవ్స్కి మధ్యలో 3 ఇలా పర్ల్స్ వేసానండి,
ఓన్లీ లీవ్స్ మాత్రమే వేసాను. చూడండి, కలర్ కాంబినేషన్ మాత్రం కాంట్రాస్ట్గా తీసుకున్నానండి. ఇలా లీవ్స్ పార్ట్లో ఇది బటన్ హోల్ స్టిచ్ అండి. ఫ్లవరు ఆల్రెడీ మీకు 2-3 వీడియోస్ కూడా చేసి చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాక్ సైడ్లో మాత్రం ఇలా 2-2 మిర్రర్స్ ఏనండి. దీనికి కూడా మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేసి ఇలా వేశాను. మిర్రర్స్ అక్కడక్కడ వేశానండి, ఎందుకంటే బాగా హెవీగా అవుతుందని చెప్పి నెక్ పార్ట్లో అక్కడక్కడ వేశాను. చూడండి, దీనికి మాత్రం కొంచెం చిన్న సైజ్ మిర్రర్ వాడానండి, దీనికి కొంచెం పెద్దది అంతే. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ది అయితే స్లీవ్ పార్ట్ ఇక్కడ పళ్ళు వచ్చేస్తుంది కదండి, అందుకే ఇక్కడ వరకు వేశాను, కొంచెం వేయలేదు అంతే. చూడండి, ఈ బార్డర్ మాత్రం ఇలా డోరీ స్టిచ్ అండి. ఇది మాత్రము డోరీ స్టిచ్ యూజ్ చేసి మిడిల్లో మాత్రం మల్టీ కలర్ ఫిల్ చేశాను. శాటిన్ స్టిచ్ అండి మొత్తం ఇది బార్డరు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా 3 వచ్చాయండి అంతే. ఎలా ఉందండి బ్లౌజ్? బాగుంది కదా? ఇది మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చండి. ఇది పర్టికులర్గా ఒక శారీ కానీ వాడనవసరం లేదు, అన్ని శారీస్కి యూజ్ అవుతుందండి. ఎంత బాగుందో కదా, మళ్ళీ థ్రెడ్ వర్కే కాబట్టి వాషబుల్ కూడా చేసుకోవచ్చు. ఇది షైనింగ్ క్లాత్ అండి, గోల్డ్. దీనికి వేసాను, అందుకే స్టిచ్డ్ బ్లౌజ్కి వేసానండి. చూడండి మొత్తం, ఇదిగోండి బయట ఎంతో పెట్టి మనం ఎక్స్పెన్సివ్ చేసి వేయించుకోనక్కర్లేదండి. మనకి టైం దొరికితే ఇంట్లోనే వేసేసుకోవచ్చు, అందుకని మీతో ఇవన్నీ షేర్ చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.